The first step towards achieving your dreams is having the right coach. Get the best education with Yadubhushan Academy and make your APPSC and TSPSC dreams come true. Download the app now. Hi friends, welcome to Yadubhushan Academy and welcome to Telangana Food Safety Officer Exam 2022 Question Paper Analysis and Expected Cutoff. Meeku telusu November 7th tarikh roju Telangana ki sambandhinchinatvanti Food Safety Officer Examination jarigindi. Daniki sambandhinchinatvanti preliminary ki ninna TSPSC vallu vidudala cheyadam jarigindi. దానికి సంబంధించినటువంటి నేను క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ని అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ని నాకు ఉన్నంత పరిజ్ఞానం మేరకు మీకు అందించబోతున్నాను. అయితే మీకు అందరికీ తెలుసు యదుభూషణ్ అకాడమీలో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ఆఫీసరు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసరు, అదేవిధంగా లైబ్రేరియన్ కోర్సు, ఎండోమెంట్ కోర్సు, గ్రూప్ వన్ ప్రిలిమ్స్, గ్రూప్ ఫోర్కి, జనరల్ స్టడీస్, జేఎన్డిఎల్కి సంబంధించిన అన్ని కోర్సెస్ కూడా కంప్లీట్గా అవైలబిలిటీలో ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఆన్లైన్ కోచింగ్ పేపర్ 1కి పేపర్ 2కి కూడా అవైలబిలిటీలో ఉంది. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సంబంధించి పేపర్ 1లో మేము దాదాపుగా 1300 వీడియోలు ప్రొవైడ్ చేసినాము, 3000 పైన పేజీల నోట్స్ ప్రొవైడ్ చేసినాము, 200 పైన టెస్టులు, దాదాపుగా 5000 క్వశ్చన్స్ ఇచ్చినాం పేపర్ 1 జనరేషన్కి సంబంధించి. పేపర్ 2 ఫుడ్ సేఫ్టీకి సంబంధించి 150 వీడియోలు ఉన్నాయి, ఒక 1200 పేజీల నోట్స్ ఇచ్చినాము, 150 టెస్టులు ఇచ్చినాము, 3000 పైన క్వశ్చన్ బ్యాంక్ మీకు ప్రిపేర్ చేసి ఇచ్చినాము. దాదాపుగా 2 నుంచి 3 నెలలు కనుక కరెక్ట్గా ఈ క్వశ్చన్ పేపర్స్ పైన, ఈ సబ్జెక్ట్ పైన, ఈ సిలబస్ పైన కృషి చేసిన వాళ్ళకి తక్కువలో తక్కువ కనీసం నా యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటంటే పేపర్ 1లో మనకి దాదాపుగా 90 వరకు తెచ్చుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఒక 2 నుంచి 3 నెలల ప్రయత్నం సరిపోతుంది. నేను కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా చెప్పినాను, జనరల్ సైన్స్, కరెంట్ అఫేర్స్, జియోగ్రఫీ, మూమెంట్ ఇట్లాంటివి, ఇంగ్లీషు, వాటిపైన కాన్సన్ట్రేషన్ చేస్తే 90 పైన మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. అదేవిధంగా పేపర్ 2 కూడా పూర్తి స్థాయిలో కోచింగ్ ఇచ్చినాము, నోట్స్ ఉంది, టెస్టులు ఉన్నాయి. వీటిని తరువుగా మీరు చదివినప్పుడు తక్కువలో తక్కువ ఒక 80 పైన మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇది బేసిక్ మొదటిది మన కోర్సుల ద్వారా. అయితే ఇప్పుడు నేను 2 పేపర్లను క్షుణ్ణంగా కూడా పరిశీలించినాను. పరిశీలించిన తర్వాత 2 పేపర్ల నుంచి గమనించినట్టయితే దాదాపుగా పేపర్ 1లో మేము ఇచ్చినటువంటి వీడియోస్, నోట్స్, టెస్టుల నుంచి ఒక 100కు పైన 100+ క్వశ్చన్స్ మనకు టాలీ అవుతున్నాయి దాదాపుగా ఎగ్జాక్ట్గా. అదేవిధంగా ఇంకొక 5 నుంచి 10 ప్రశ్నలు కూడా అదనంగా వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉన్నాయి. రెండవది పేపర్ 2కి గమనించినట్టయితే చాలా వరకు క్వశ్చన్స్ కూడా మోర్ దెన్ 110 క్వశ్చన్స్ మేము ఇచ్చినటువంటి వీడియోస్, నోట్స్, టెస్టుల నుంచి రావటం అనేటువంటిది జరిగింది. ఇంకా 5 నుంచి 10 ప్రశ్నలు కూడా లింకులో, అంటే దానికి లింక్ అయినటువంటివి రావటం జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పోటీ పరీక్షల వాతావరణంలో కోచింగ్, ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటే చాలా చాలా ప్రయోజనం ఉంటుంది. ఒక మార్క్ ఇంప్రూవ్ అయినా మీరు 400 నుంచి 500 మందికి ముందుకు మీ ర్యాంక్ అనేటువంటిది పోతుంది అనేటువంటి విషయం మీరు అబ్జర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క స్టాటిస్టిక్స్ మీరు గమనించుకోవాలి. ఎందుకంటే ఓన్గా ప్రిపరేషన్ అయితే తప్పనిసరిగా ఎంతో కొంత మైనస్ పాయింట్ ఉంటుంది. ఎక్కడ ప్రిపరేషన్ చేయాలి, ఎక్కడ ప్రిపరేషన్ ఆపేయాలి అనేటువంటి విషయం తెలియదు. ఇది మా దగ్గర వీడియోస్, కోర్సులు తీసుకున్నటువంటి దగ్గర నుంచి వచ్చినటువంటి మార్కులు. పేపర్ 1లో 100కు పైన ప్రశ్నలు దాదాపుగా సరిసమానంగా రావటం జరిగింది. పేపర్ 2 నుంచి 110 క్వశ్చన్స్ రావటం జరిగింది. రైట్, ఇప్పుడు నా దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి మార్కులు గమనించినట్టయితే ఒక 10కి పైన మంది విద్యార్థులు 180కి పైన స్కోర్ అయితే ప్రజెంట్ అయితే చేయడం జరిగింది. వాటిని మన నేను హయ్యెస్ట్ స్కోర్ అనుకుంటున్నాను. హయ్యెస్ట్గా 206 అనేటువంటిది స్కోరు నాకు ఇప్పటి వరకు నా యొక్క విద్యార్థులు చెప్పినటువంటి స్కోరు 206. ఇది హయ్యెస్ట్ స్కోరు. అదేవిధంగా 160 నుంచి 180 మధ్యలో దాదాపుగా 20కి పైన విద్యార్థులు నాకు స్కోర్ చెప్పడం జరిగింది.
తర్వాత 160కి 150కి కిందగా చాలా మంది విద్యార్థులు వాళ్ళ యొక్క స్కోర్స్ ని అంటే మినిమం 120 నుంచి 160 మందిలో చాలా మంది విద్యార్థులు కూడా నాకు స్కోర్స్ చెప్పడం అనేటువంటి జరిగింది. మీరు ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక జనరల్ కట్ ఆఫ్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అంటే క్వశ్చన్ పేపర్ స్థాయి ఏ విధంగా ఉందంటే నేను అబ్జర్వ్ చేసిన పేపర్ 1ని పేపర్ 2ని దాదాపుగా మీడియంగా ఉంది, మరీ టఫ్ లేదు, మరీ ఈజీ లేదు. సాధారణంగా 2 నుంచి 3 నెలలు ప్రిపరేషన్ అయినటువంటి విద్యార్థి 90 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. పేపర్ 2 కూడా 2 నుంచి 3 నెలలు చదివినటువంటి విద్యార్థి ఒక 80 మార్కులు తెచ్చుకోవచ్చు. అది కూడా మరీ హార్డ్ లేదు, అట్లని మరీ ఈజీ లేదు, మీడియంగా ఉంది. కాబట్టి ఈ అనాలిసిస్ ప్రకారం చూస్తేనైతే మనము గమనిస్తే ఓపెన్ కేటగిరీలో మీరు కనుక ఉండి మరి అదేవిధంగా మీకున్నటువంటి జోనల్ వాటన్నిటిని మీరు ఓన్గా అనాలిసిస్ వేసుకోండి. ఒక కట్ ఆఫ్ను నేను ఆలోచించింది ఏంటంటే అంటే లాస్ట్ 19 APPSCది, అదేవిధంగా 2020 TSPSCది, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సంబంధించి కూడా నేను అనాలిసిస్ చేస్తున్నాను. అంటే దాని ప్రకారం కనుక నేను గమనించినట్టయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి కట్ ఆఫ్ ఏమంటే ఒక ఈ ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి మార్క్స్ అనేటువంటిది ఒక 190+ వాళ్ళు దీన్ని ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. ఒకటిది మరి ఎగ్జాక్ట్ 190+ రావాలంటే చెప్పలేము, అంటే అందులో ఉన్నటువంటి కాంపిటీషన్ బట్టి ఒక 10 మార్కులు తక్కువకైనా రావచ్చు, ఒక 5 మార్కులు ఎక్కువకైనా రావచ్చు. అంటే బిట్వీన్ 180 to 195 అనుకోండి ఒకటి ఎక్స్పెక్టేషను. మరి రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు, బీసీ ఎస్సీ ఎస్టీ విమెన్ వీళ్ళంతా ఉన్నారు కదా, వీరికి పెద్ద వేరియేషన్ అయితే కనిపిస్తలేదు నాకు. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే ఒక ఎంత అంటే రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఒక 10 మార్క్స్ అటు ఇటు వేరియేషన్ చొప్పున ఉంటుంది. అంటే ఒక 170+ అనుకోవచ్చు. 170+ అంటే అది ఒక 10 మార్కులు తగ్గొచ్చు, 10 మార్కులు పెరగవచ్చు. అంటే 160 నుంచి 180 వరకు ఉన్నటువంటి వాళ్ళు హోప్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మార్క్స్ ఎగ్జాక్ట్లీ ఈ మార్క్స్ అంటే 2 కిలోలో కలిపి 190+ దాటిన వాళ్ళు ఓపెన్లో ఉంటే మీరు ఎనీ రిజర్వ్డ్ క్యాండిడేట్ అయ్యి ఏ జోన్ అయినా పర్వాలేదు, 170 రిజర్వ్డ్ దాటిన వాళ్ళు మీరు 1:2 లిస్ట్లో ఉండడానికి అవకాశం అయితే తప్పనిసరిగా ఉంది అని నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయము. మీరు టీఎస్పీఎస్సీ ఇచ్చేటువంటి కట్ ఆఫ్ని టీఎస్పీఎస్సీ ఇచ్చేటువంటి ఫైనల్ స్కీమ్ మాత్రమే అంతిమంగా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని పోస్టులకు 1:2 సరిపోకపోయినట్టయితే 1:3 కూడా వాళ్ళు పిలవడానికి అవకాశం అనేటువంటిది ఉంది. మీరు మరి ప్రభుత్వం వారు సూచించినటువంటి నిర్దిష్టమైన తేదీలు ఉన్నాయి, మీకు ఏమైనా ప్రశ్నలకు అభ్యంతరాలు అయితే పేపర్ 1ని పూర్తిగా పరిశీలించండి, పేపర్ 2ని పూర్తిగా పరిశీలించండి. మీకున్నటువంటి సోర్సెస్ అవి తెలుగు అకాడమీ సోర్సెస్ కావచ్చు, లేకపోతే గూగుల్కి సంబంధించిన సోర్సెస్ కావచ్చు, మీ యొక్క ఓన్ నోట్ సోర్సెస్ కావచ్చు, వేటినైనా మీరు వారు సూచించినటువంటి నిర్దేశించినటువంటి ఫార్మాట్లో సబ్మిట్ చేయండి. మీకు ఒకవేళ ఒక మార్కు కలిసి వస్తే మీకు ప్లస్ పాయింట్ ఉంటుంది. ఆబ్జెక్షన్స్ అయితే మీ యొక్క వ్యక్తిగత ఆసక్తుల అభిరుచుల కారణంగా అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు అప్లోడ్ చేసి మీరు మార్కులు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. కన్సిడర్ చేస్తారా లేదా అనేది వాళ్ళ యొక్క విషయం, అప్లోడ్ చేయడం వరకు మన బాధ్యత, అది మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆసక్తి. ఇది తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ సంబంధించినటువంటి అనాలిసిస్ అండ్ కట్ ఆఫ్కి సంబంధించినటువంటి అనాలిసిస్. నేను విద్యార్థులందరికీ తెలియజెప్పేది ఏమంటే మనకి ఎలక్షన్ ఇయర్స్గా మనం వీటిని 2022 2023 చూస్తున్నాము. కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వ్యక్తుల దగ్గర, అలాంటి కాంపిటేటివ్ ఫీల్డ్లో గత 25 సంవత్సరాల నుంచి చెప్తున్నటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర, ఉద్యోగాలు సాధించినటువంటి విజేతల దగ్గర మీరు గైడెన్స్, నోట్స్, వీడియోస్, మెటీరియల్స్ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా మా యొక్క యదుభూషణ్ అకాడమీలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కు, లైబ్రేరియన్కు, ఎండోమెంట్కు, గ్రూప్ 1కు, గ్రూప్ 4కు, జనరల్ స్టడీస్కు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలకు సంబంధించి పూర్తి కోర్సులు రెడీ ఉన్నాయి. మా యొక్క అకాడమీ నెంబర్ 9533219914కి మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తే మీకు ఆండ్రాయిడ్ లింక్, ఐఫోన్ లింక్ కూడా పంపించడం జరుగుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు శాంపుల్ వీడియోస్ వినొచ్చు, చూడొచ్చు, నోట్స్ చదువుకోవచ్చు, టెస్టులు రాసి మీరు మెయిన్ కోర్సులో చేరొచ్చు. అదేవిధంగా ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకుంటే మీ యొక్క మార్కులు కనీసం ఒక 4-5 ఇంప్రూవ్మెంట్ అయితే అప్పుడు ఒక 10 నుంచి 20 వేల మంది ముందుకు మీరు పోవడానికి అవకాశం ఉంటుంది, విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. దీనిలో మీరు విజయం సాధిస్తారని రాబోతున్నటువంటి పరీక్షల్లో ఖచ్చితంగా మీరు కొత్త సంవత్సరంలో ఉద్యోగం సాధిస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్.